గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఒకంత బేలతనం కనిపించింది. తన సహజ శైలికి భిన్నంగా సభా వేదికల మీద నుంచి వంగి వంగి దండాలు పెట్టి ఓట్ల కోసం అభ్యర్థించారు టీడీపీ అధినేత. ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షులు అంటున్నారు. అంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా? ఇంతకాలం వైనాట్ 175 అని ధీమా వ్యక్తం చేసిన జగన్ వాయిస్ ఎందుకు మారింది? పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ టార్గెట్ గా ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 5 ఏళ్లలో అంతా అవినీతి రాజ్యమే నడిచిందని, అభివృద్ధి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఎన్డీఏ మంత్రం అభివృద్ధి అయితే వైసీపీ మంత్రం అవినీతి అని ప్రధాని మోడీ ఆరోపించారు. ఏపీలో కూటమి తరపున 2వ సారి ప్రచారానికి వచ్చిన ప్రధాని ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదని, కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదని మండిపడ్డారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదని టార్గెట్ చేశారు. సాథ్యో, అగర్ కేంద్ర సర్కార్ ఆంధ్రప్రదేశ్ మే ఇతనా కామ్ కర్ సక్తి హై తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉనికీ సర్కార్ క్యో నహీ కర్ సక్తి? బీజేపీ కా మంత్ర హై డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కా మంత్ర హై కరప్షన్ కరప్షన్ కరప్షన్. ఏ వికాస్ కే హర్ కార్య మే బ్రేక్ లగా రహే హై. హమ్నే విశాఖపట్నం కో అలగ్ రైల్వే జోన్ బనానే కి మంజూరీ ది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేకపోయారని, కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్లు విడుదల చేసినా ఆ పనులు జరగలేదని విమర్శలు గుప్పించారు. ఉత్తర ఆంధ్ర సుజలా సర్వంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ యహాకి రాజ్యకే వర్క్ కల్చర్ కా బహుత్ బడా ఉదాహరణ హై. యే ప్రాజెక్ట్ జగన్ రెడ్డి కే పితా వైఎస్ఆర్ నే శురు కియా తా. అప్నే పితా కి పొలిటికల్ విరాసత్ తో ఇన్హోనే లే లీ, లేకిన్ ఉన్కే శురు కియే హర్ ప్రాజెక్ట్ భీ యే పూరే నహీ కర్ పాయే. ఇసీ తరహ పోలావరం ప్రాజెక్ట్ కో భీ ఇన్హోనే ఠప్ కర్ రఖా హై. హమారీ కేంద్ర సర్కార్ నే పోలావరం ప్రాజెక్ట్ కే లియే 15,000 కరోడ్ రూపాయలు జారీ కియే హై, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కో కిసానో కి కోయ్ చింతా నహీ హై. జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, చంద్రబాబు టైంలో ఏపీలో అభివృద్ధి జరిగిందన్న మోడీ జగన్పై నిప్పులు కురిపిస్తూ బాబుపై ప్రశంసలు కురిపించారు. మోడీ ఏపీలో ప్రచారానికి మొదటిసారి వచ్చినప్పుడు చిలకలూరిపేట సభలో వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో టీడీపీ బీజేపీ పొత్తుని వన్ సైడ్ లవ్ అని పేర్కొంటూ చంద్రబాబును ఎత్తేవా చేశారు జగన్. టీడీపీ బీజేపీల పొత్తుపై సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తించారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు చూస్తే సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో అంతకు మించి ఇప్పుడు జగన్పై ఫోకస్ పెట్టారు మోడీ. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్లు కనిపిస్తుంది. మచిలీపట్నం సభలో ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్ తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు. ముఖ్యమైన హామీలను అంటూ తాను స్వయంగా సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఈ పెద్ద మనిషి చెప్పిన ఈ ముఖ్యమైన హామీలల్లో ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఈయన సంతకం పెట్టి మరి మీ ఇంటికి పంపించినవి, ఇందులో కనీసం ఏ ఒకటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా.
కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోడీ ఎదురుదాడి మొదలైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాలో పదాలు తేడా కొడుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని, అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. వైసీపీలో అలజడి మొదలైందనడానికి అదే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే, ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్ కు సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని యొక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు, గమనించమని అడుగుతా ఉన్నా. వైసీపీ అనుకున్న దానికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. వాలంటీర్లు అధికార యంత్రాంగంతో చక్రం తిప్పవచ్చుని అనుకున్న అధికార పక్షానికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయంటున్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను బదిలీ చేసిన క్రమంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎస్పై కూడా వేటు పడుతుందన్న గుబులు వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఆ ఆందోళన అక్కసంతా ప్రధాని మోడీపై చూపించారు మంత్రి బొత్స. శుద్ధి చెప్తాడా? అదే నోటితో ఏటీఎం అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడుని, ఇప్పుడు మర్చిపోయాడా? అంటే ఏ ఎండగా కూడా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడటమేనా? వాస్తవ విషయాలు నిజాలు సత్యాలు అక్కలేద్దా? ఆ పదవికి వెలుగు తీసేస్తున్నారు. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మాటలు ఉంటే అది దానికి శాంటిటీ ఉండాలి. ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రి చేశారు, ఎంత దిగజారుడిగా మాట్లాడే వ్యక్తిని ఇప్పుడు మనం చూడలేదు. మరోవైపు ఇంకా చాలా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం జరగలేదు. దాంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో జగనే స్వయంగా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.